ఓ కంటైనర్ చోరీకి పాల్పడి 2,45,000 విలువ చేసే సొత్తును దోచుకున్న దొంగను జగంపేట పోలీసులు అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు జగంపేట సీఏ సురేష్ బాబు మీడియాకు వెల్లడించారు. మామిడాడ గ్రామానికి చెందిన ఉల్లంకుల ఆంజనేయులు డిగ్రీ వరకు చదువుకుని ఓ బ్యాంకులో ఫీల్డ్ మ్యాన్గా పనిచేస్తున్నాడని అన్నారు. అయితే లాక్డౌన్తో ఉపాధి కోల్పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని అన్నారు. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో గత నెల 29న ఓ కంటైనర్లో చోరీకి పాల్పడ్డారని అన్నారు. ఫిర్యాదు అందుకున్న జగ్గంపేట ఎస్ఐ రామకృష్ణ అత్యాధునిక పరిజ్ఞానంతో కేసు విచారణ సాగించి నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. చేసిన నేరాన్ని అంగీకరించిన ఆంజనేయులు సదరు వస్తువులు అప్పగించినట్లు వివరించారు. కేసు ఛేదనకు పాటుపడిన ఎస్ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది రమణ, సోమరాజులను సిఐ అభినందించారు. వీరికి నగదు రివార్డును అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్ఐ నూకరాజు, రెడ్డి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. పోయిన నెల 29వ తేదీన అంటే ఏప్రిల్ 29వ తేదీన మామిడాడికి నరేంద్రపట్నానికి మధ్యలో ఉన్నటువంటి ఆయన పొలంలో ఆనందాస్ విజయ్ కుమార్ గారు ఆయన పొలంలో ఆయన ఉండడానికి అదే గెస్ట్ హౌస్ కింద వినియోగించుకోవడానికి కంటైనర్ హౌస్ టైప్లో ఒక హౌస్ కట్టుకున్నారు. ఆయన కంటైనర్లోనే ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకున్నారు. ఏసీ, ఆయన ఉండడానికి ఏసీ, అదేవిధంగా ఆయన వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్, సెల్ ఫోన్స్, అలాగే ఆయన యాపిల్ వాచ్, వాటర్ రావడానికి మోటార్ ఇవన్నీ బిగించుకుని అదే దాన్ని ఇంటిగా వాడుకుంటున్నారు. ఆయన ఆ రోజున ఏదో వర్క్ ఉండి ఇవన్నీ ఆయన ఇంట్లో ఉంచుకుని బయటకు వెళ్ళడం జరిగింది. బయటకు వెళ్ళి మరుసటి రోజు ఉదయం వచ్చి చూసుకునేసరికి ఈ వస్తువులన్నీ మిస్ అయినాయి. సెల్ ఫోన్ ఒకటి, అదేవిధంగా ల్యాప్టాప్ ఒకటి, యాపిల్ వాచ్ ఒకటి, ఏసీ ఒకటి, మోటార్ ఒకటి, ఇవన్నీ కూడా ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు పట్టుకుని వెళ్ళిపోయారు. దాని మీద రిపోర్ట్ మీద జగంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ఉన్నటువంటి సాంకేతిక ఆధారాల ద్వారా జగంపేట ఎస్ఐ గారు కానీ జగంపేట ఎస్ఐ గారి టీం కానీ ఎక్సలెంట్ వర్క్ చేసి ఏదైతే సెల్ ఫోన్ కానీ అలా ల్యాప్టాప్ను కానీ ట్రాక్ చేసి ఆ ట్రాకింగ్ ద్వారా ఎవరైతే ఈ అఫెన్స్ చేశారో వారిని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ప్రకారం మాడాడు గ్రామానికి చెందినటువంటి ఉల్లంకుల ఆంజనేయులు అనే వ్యక్తి కుర్రాడికి వయసు 26 సంవత్సరాలు, ఆల్రెడీ డిగ్రీ చదువుకున్నాడు. ఈ కుర్రాడు డిగ్రీ చదువుకుని యోజన బ్యాంక్లో ఫీల్డ్ మ్యాన్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఫీల్డ్మెన్గా వర్క్ చేస్తూ ఈ లాక్డౌన్ వల్ల అతనికి జీవనభృతి లేకపోవడం వల్ల వేరే జీవనభృతి లేక ఇలాంటి అఫెన్స్ ఏమైనా చేసి ఏదైనా దాని ద్వారా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఈ అఫెన్స్ చేసి చేశారు. చేసిన తర్వాత ఈ సాంకేతిక ఆధారాల ద్వారా పలానా వాళ్ళు దీన్ని ఉపయోగిస్తారని చెప్పి ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు ఆ వ్యక్తిని మామిడాడు గ్రామంలో పట్టుకుని అతని వద్ద నుంచి మీరు చూసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా రికవర్ చేయడింది. ఏదైతే ప్రాపర్టీ సుమారుగా 2,50,000 రూపాయల ప్రాపర్టీ ఉంటుంది, 2,50,000 కూడా ఇంటాక్ట్ ఏదైతే పోయిందో అంతా కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో బాగా కష్టపడినటువంటి జగంపేట ఎస్ఐ రామకృష్ణ గారికి, అదేవిధంగా ఏఎస్ఐ నోకరాజు గారికి, హెడ్ కానిస్టేబుల్ రమణ గారికి, హోంగార్డ్ సోమరాజు, వీళ్ళందరినీ కూడా ఉన్నతాధికారులు కూడా అభినందించడం జరిగింది. మా వంతు సాయంగా రమణ గారికి అదేవిధంగా సోమరాజుకి బాగా అత్యంత కష్టపడినటువంటి వాళ్ళందరికీ కూడా క్యాష్ రివార్డులు ఇస్తాం. థ్యాంక్ యూ.